ఫోటోలు తీసుకో. మన ఒంటెల యువత వీడియో తీస్తాను. ఈరోజు నేను ఎన్నో సార్లు ఒంటరి కులంలో ఎన్ని పుట్టినానని బాధపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారి పుడితే ఒంటరి కులంలో పుట్టాలని చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబంపై దాడి చేశారు.
అక్కడ పల్నాడు జిల్లాలో ఒక మన ప్రజానాయకుడి పైన తయారు చేశారు. అలాగే మన అనంతపురం జిల్లాలో మన దాడులు జరిగాయి. ఇంకా ఒడ్డల పైన దాడులు జరుగుతూ ఉంటే రేపు మాకు పంటలు పగలగొట్టడమే కాదు తనను పగలగొట్టడం. అలాగే మనకు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇదే రాష్ట్రంలో 40 లక్షల మంది మన ఒడ్డల సోదరులు ఉంటారు, కానీ మనకు రాజకీయంగా ఏం మేము తరంగామా? ఏం రాజకీయాలు మనకు చేయలేమా? ఏం రాజకీయాలు ఒక్కొక్కరికే చూస్తా ఒడ్డలకు సొత్తు కాదా? మన పిల్లలు కూడా బాగా చదివించాలి. ఈ రోజు మనం ఎక్కడో ఉన్నా ఎక్కడో 97 పోతున్న ఎస్టీలో ఉంటే ఈ రోజు బీసీలో చేస్తే మనం చాలా అనగారిపోయినారు. అనగారిపోవడం అంటే చెప్పుకోకూడదు, కానీ ఎస్సీ ఎస్టీల కంటే ఈయనగా చేశారు మన వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీలు అయితే కలెక్టర్లు అయినకు, ఎస్పీలు అయినకు, రాజకీయ నాయకులు అయినకు, దాని అమ్మకు కూడా అయినకు. అంటే వడ్డలను తొక్కుకుంటే పోతారా? వడ్డలను పైన ఎదుర్కొంటే రానిరా? మేము దగ్గర కూడా వస్తాయి, మేము కూడా తొక్కుకుంటూ పోతాము. ఒకటి కాదు రెండు కాదు తొక్కుకుంటా ప్రతి ఒక్కరి చెప్పి ఈ సమావేశంలో రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాము. అలాగే మన నాయకులు మనం కూడా ఆలోచించాలి, మన వడ్డలు కూడా ఆలోచించాలి. అవును, మాకు ఎందుకు రాలేదు? మేము వేరే వాళ్ళకి గులాబ్ జీ చేస్తామే, మేమెందుకు రాజకీయం అడగలేకపోతున్నామని మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచించలేదు? ఈ రోజులు ఎందుకు ఆలోచించలేదు? ఈ సంవత్సరాలు పట్టింది 75 సంవత్సరాలు పట్టింది. ఏమో ఇప్పటికే అనుకుంటున్నాం, ఏమో రాజకీయ కష్టపడమని ఈ రోజుకి అనుకుంటున్నాం అంటే ఎందుకో మీరు అందరూ ఆలోచించాలి. ఏం రాజకీయాలు 75 సంవత్సరాలు ఎందుకు మనం అడుగు పెట్టలేకపోతున్నామంటే ఎక్కడ మనము తప్పులు చేస్తున్నాము? ఎక్కడ మనకు ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది? ఏమి మనకు ఎందుకు ఇంత విమర్శ కలుగుతుందని ఒక్క బిడ్డ ఆలోచించారా? ఇప్పుడు కూడా మనం వచ్చారు వారు వాళ్ళ స్వార్థం కోసము, వారు వాళ్ళ దీనికోసమే పోతున్నారు, కానీ మనకెందుకులే, మనకేం అవసరం లే, ఎవరో చేసుకుంటారులే అంటున్నారు. కానీ కనీసం ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చారు సోదరులందరూ ఒక్క రోజు సెలవు పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్క కాలనకే తిరిగి 40 లక్షల మంది వచ్చారు, 40 లక్షల మంది వచ్చారు. మనం రాష్ట్రంలో ఉంటే మనం వాళ్ళ కాళ్ళ కింద దొక్కుతాం కదా, కానీ మనం వాళ్ళ నెత్తి దొక్కేవాళ్ళు ఎప్పుడు వస్తుందని మిమ్మల్ని అందరినీ అడుగుతాం. ఏమని మీకు చేత కదా? మీరు చేయలేరా? సొంతలేరా? వెనుకడిపోయారా? మీరే చెప్పండి. వడ్డలంటే ఒక శక్తి, కొండలను రాళ్ళను పిండి చేసే శక్తి. అలాంటి శక్తి కూడా మీరు రాసుకు ఇంకొక కాళ్ళ దగ్గర పెట్టన్నారే, కానీ మీరు ఆ కొండలు పిండి చేసినట్లు మమ్మల్ని ఏమైనా పిండి చేయగలము, ఏమైనా సాధించగలమని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క వడ్డల బిడ్డ ఆలోచించాలి. రాష్ట్రంలో ఈ రోజు యువత ముందుకు వస్తున్నారు. నిజంగా యువతకు పేరు పేరుగా బాగా ఉందా అని చెప్పినా కూడా తప్పు లేదు. ఎందుకంటే వడ్డల కులం అంటే పిచ్చి,
ప్రేమ. ఎందుకంటే ఈ రాజు ఇంతకు ముందు నాయకులు ఎంతో మంది పనిచేశారు కానీ మాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఈ రోజు ఏ ఊరికి పోయినా యువత వచ్చారంటే బిజీ వేసుకుంటా, కేకలు వేసుకుంటా, పైన వేసుకొని వస్తానంటే నిజంగా వద్దర యువత అనుకుంటే ఏదైనా సాధిస్తారు. అలాంటి యువత ఈ రోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది వద్దలు ఉంటే ఒక యువత 20 లక్షల మంది ఉంటారు. ఇదే 20 లక్షల మంది కదం దుక్కుదాం. ఈ రాష్ట్రంలో ఎక్కడి పోయినా యువత తండోపతండాలుగా ఉంటారు. అలాంటి యువతంతా కదం దుక్కుదాం. రాబోయే రోజుల్లో మన రాజకీయ అవసరాలు తీర్చుకుందాం, మన కావలసిన డిబేట్లు చేసుకుందాం. అలాగే మన వజ్ర జాతి ఎక్కువగా క్వారీల పైన కొండల పైన ఆధారపడి జీవిస్తారు. అలాంటి క్వారీల్లో కొండల్లో ప్రమాదవశాలు సరిపోతే 1 లక్ష రూపాయలు ఏ ప్రభుత్వం అయినా ఎక్స్పే చేస్తుందా మిమ్మల్ని అడుగుతాడా? ఎందుకు మాకు యువచ్చ ఈ రాష్ట్రంలో ప్రమాదకరమైన వృత్తి చేస్తానంటే మాకెందుకు ఇంత యువచ్చ? అందుకే రాబోయే రోజుల్లో 10 ఎవరైనా లాంటి ప్రమాదవశాలు తెలియపడితే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఎక్కువ చేసి ఇవ్వాలని కూడా డిపెండ్ చేస్తున్నాం. అలాగే మనము ఎండలో వర్షానికి గాలికి దుమ్ముకు మన పనులు చేస్తాము. మనకేమో 45 సంవత్సరాలు పిచ్చలు ఇవ్వరు. నేర్చే వాళ్ళకు పద్మశాలకు ఇంకా వాళ్ళు పథం నేర్చే వాళ్ళకు నీలపాటంగా వాళ్ళకు 45 సంవత్సరాలు పిచ్చలు ఇస్తారు. అంటే వాళ్ళకంటే కూడా మన వద్దలు అంత ఈనంగా ఉండాలా? ఇంత ఎండకు పని చేస్తామని పాలకులకు కనిపించడం లేదా? ఇలాంటి మనం వృత్తి చేస్తామని ఇంత ఎండలుగా వానలుగా గాలిగా పని చేస్తామని మనకు 45 సంవత్సరాలకు పిచ్చరిస్తే తప్ప ఎందుకు వాళ్ళని? మీరు కూడా ప్రశ్నించాలి ప్రజల రాష్ట్రంలో ఒడ్డర్లందు దాని కూడా అర్హత లేదా? మనకు దాన్ని కూడా రాబోయే రోజుల్లో మనం నివేదిక పెట్టాం. అలాగే ఈ రాష్ట్రంలో పోయి ప్రతి ఒక్క పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటుంటే చిన్న వ్యక్తి వరకు పోయి ముఖ్యమంత్రి గుడి మనం కట్టిందే. కానీ అలాంటి గుడుల్లో మనకు ప్రవేశం లేదు. ఆ కమిటీలో మన వ్యక్తులు నియమిస్తే మీకు ఏమైనా చిన్నతనం అవుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా చిన్నతనం అవుతుందా? ఎవరన్నా ఏ ప్రభుత్వం ఉందా? మనకు అన్యాయం చేశారుగా. ఇలాంటి అన్యాయాలు ఎన్ని రోజులు భరిస్తాము? ఇక్కడైనా మీరు పేర్కోండి. అలాగే ఎస్టీ సోదర మనకు చాలా ముఖ్యమైనది. మనం ఎస్టీలో చేస్తే మన పదుకులు ఎంతో మంది చదువుకునే విద్యార్థులు ఉద్యోగాలు రాక ఈ రోజు కూడా బండలు కొట్టుకోలేకి బేదారు పని చేసుకునే పోతున్నాం. అదే ఎస్టీ సోదరులు చేస్తే వాళ్ళందరూ ఉద్యోగ అవకాశాలు వచ్చి తిరిగి చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. ఇలాగ ఎన్నో సమస్యలు మన ముందుతాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలన్నీ మనం ఒక డిమాండ్ గా తీసుకొని రాష్ట్ర మంత్రి మీటింగ్లు పెట్టుకుంటూ మనకు మన హక్కులు తీరేంత వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి సభాముఖంగా ఎదురు తెలియజేస్తున్నారు. ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమం నిర్మించినటువంటి బత్తలపల్లి యువత, నాట్యంపల్లి యువత, ఎల్లగారపల్లి యువత, ఇలా ఎంతో మంది నా ఇళ్ళటువంటి ఎల్లగారపల్లి యువత అయితే వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టి రోజు నుండి వాళ్ళు ప్రతిరోజు రాత్రి మూడు కష్టపడి విజయవంతం చేసినటువంటి ఎల్లగారపల్లి యువతకు, నాట్యంపల్లి యువతకు, బత్తలపల్లి యువతకు, మొత్తం శివపల్లి యువతకు, పెద్దకోట యువతి ప్రతి ఒక్క ఊరు ఊరికి నా బాధ్యాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, ఒంటరి సోదరులకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను ఇంకా ముందు ముందే నాటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన ఒంటరి హక్కుల కోసం పోరాటాలని చెప్పి కూడా సమముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన ఉద్యోగ ఆడబిడ్డలు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఎంతో మంది ఆశీర్వాదంతో ఈ రోజు ఇంత విజయవంతమైనటువంటి ఉద్యోగులు రాష్ట్రం అంతా మన ఉద్యోగ ఐక్యత ఇలా ఉందని తెలియజేసినటువంటి యూత్ అందరికీ మరొకసారి పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మహాభాగ్యం కల్పించినటువంటి బత్తలపల్లి ధర్మవరం ఉద్యోగ
సోదరులకు రాష్ట్రం నుండి జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగులందరికీ పేరు పేరు వాతావరణం నమస్కారం.